ఈ ప్రభుత్వమే ఒప్పుకుంది. 40,000 పరిశ్రమలు తీసుకొచ్చాం. బాబు గారు బలంగా నమ్మేది పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే మీరు చూస్తే జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాధాన్యత మేరకు అనంతపూర్ లో కియా వచ్చింది, చిత్తూరులో అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా వచ్చినాయి. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినది ఆ పనులని ఆపేశారు. పట్టించుకునే నాదుడే లేడు. మేమందరం కూడా డిస్కస్ చేస్తున్నాం. నేను జిల్లా దాటే లోపల కడప జిల్లాకు కూడా ఏం చేయబోతున్నాం, ఉమ్మడి కడప జిల్లాకు కూడా ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా చెప్తాను. సెక్టర్ ఫోకస్ ఉండాలి. ఇప్పుడు ఐటీ ఉంది, అది విశాఖపట్నం. ఎందుకంటే కావాల్సిన ఎక్కువ సిస్టమ్ ఉంటుంది, విశాఖపట్నం కేంద్రంగా అది తీసుకొస్తాం. ఐటీ తీసుకొస్తాం, ఐటీ పెట్టుబడులు తీసుకొస్తాం. అనంతపురం మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్ కార్ల తయారీకి సంబంధించినంత అక్కడ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చిత్తూరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక కంపెనీ తీసుకొస్తాం, దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ మొత్తం తీసుకురావాలి. ఒక సెల్ ఫోన్ తయారు చేయాలని ఒక వ్యక్తికి ఐడియా ఉంటే ప్రొటోటైపింగ్ నుంచి ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డబ్బాలో పెట్టి ఇచ్చేవారు, మొత్తం ఒక 100 కిలోమీటర్ రేడియస్ లో జరిగిపోవాలి. అలాంటి ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం బలోపేతం అవుతుంది. ఆ లక్ష్యంతోనే బాబు గారు కొన్ని దగ్గర ఆల్రెడీ చెప్పారు స్పష్టంగా, ప్రత్యేకంగా మన జిల్లాకి, ఉమ్మడి కడప జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఉన్న ఆలోచనలు నాకున్నాయి. అది రేపు నేను కడప ఒక సభ పెట్టి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన అది ఎలా చేయబోతుందో చెప్తాను. రెండోది, 2014లో ఆంధ్ర రాష్ట్రం జీరోలో మొదలైంది, 2024లో మైనస్ లో మొదలవబోతున్నాం. మైనస్, జగనన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర బ్రాండ్ నెగిటివ్ వెళ్ళింది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రైవేట్ కంపెనీలపై దాడులు చేస్తాం, విజిలెన్స్ ఎంక్వైరీ, పొల్యూషన్ ఎంక్వైరీ, మన లేబర్ డిపార్ట్మెంట్ రేడ్లు వరుసగా చేపించిన తర్వాత ఎందుకే మనకి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం మేలని ఈరోజు పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి. అమర్ రాజా వెళ్ళిపోయింది, ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది, రిలయన్స్ వెళ్ళిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఎవరు మళ్ళీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఎవరికి రాట్ల అది దెబ్బతిన. సో ఈ మైనస్ నుంచి మళ్ళీ మనం జీరోకి రావాలా, జీరో నుంచి పాజిటివ్ రావాలి. ఇప్పుడు పక్క రాష్ట్రాలు అందరూ స్పీడ్గా పనిచేస్తున్నారు, పక్క రాష్ట్రాలు అందరూ ఒక్కొక్క పరిశ్రమ ఏమో స్పీడ్గా అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ పోటీతో మనం పోటీ పడితేనే మనం బయటపడగలుగుతాం. సో మీరు కూడా యువకులు ఆలోచించాలి, పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకుంటే ఇదే సమస్య. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కడప జిల్లా ప్రజలు ఆలోచించాల. 2014లో మాకు ఒక ఎమ్మెల్యే గెలిపించారు, 2019లో జీరో ఇచ్చారు. వైకాపా ఎమ్మెల్యేని భారీ, అంటే ఇంతంత కాదు, భారీ మెజార్టీతో గెలిపించిన 35,000, 30,000, 50,000, 90,000తో, పులివెందులు అయితే 90,000తో గెలిపించారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాకి ఏం చేశారో మీరు చెప్పగలుగుతారా? అంతెందుకు పులివెందులకి ఏం చేశారో స్పష్టంగా చెప్పగలుగుతారా? ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలండి? పరిశ్రమలు అట్లా పడిపోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో 25,000 మంది పనిచేసే పరిశ్రమలు తీసుకొచ్చారు. 25,000 మంది కుప్పం ఎక్కడ? మారుమూల ప్రాంతం. ఒక పక్కన కర్ణాటక, ఇంకో పక్కన తమిళనాడు, ఒక పక్కన ఆంధ్ర. అలాంటి మారుమూల ప్రాంతం నియోజకవర్గాన్ని అట్లా అభివృద్ధి చేశారు. సో మీరు కూడా ఆలోచించండి, ఇలాంటి ప్రభుత్వాలను గెలిపిస్తే పరిస్థితి ఎలా ఉంటే దయచేసి ఆలోచించమని ఇలాంటి యువకుల్ని నేను కోరుతున్నా. హలో, నమస్తే అన్న, నా పేరు నవీన. గత ప్రభుత్వం కడప జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఒంటిమిట్ట, గండికోట పర్యాటక కేంద్రాలు చాలా అభివృద్ధి చెందాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కుంటుపడింది. మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తారు? టూరిజం విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నంత ఆపర్చునిటీస్ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. మొన్న నల్లమల్ల అడవిలో కూడా 10 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది, నడిచాం. అక్కడ మాట్లాడా, సేవ్ ద టైగర్ ఫౌండేషన్తో కూడా మాట్లాడా. దాదాపు మనకు అక్కడ ఒక 80 పులులు కూడా ఉన్నాయి. కానీ
అక్కడ ఎలాంటి ఎక్కువ సిస్టమ్ అనేది లేదు. ఇంకో పక్కన రిజర్వాయర్ దగ్గర కూడా చూసా, ప్రభుత్వ భూమి ఉంది కానీ అవసరమైనంత ఎక్కువ సిస్టమ్ మనం ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెద్ద ఎత్తున టూరిజంని కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం. దీని ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఉపాధి కల్పిస్తాం అని చెప్పారు. అది ఆ లక్ష్యం సాధించాలంటే టూరిజం పాత్ర చాలా ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం మీకు హామీస్తుంది. సభకు నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం, అడ్వకేట్. సార్, మా న్యాయవాదుల తరపున నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారు కదా సార్, వాళ్లకు మెరుగైన వైద్యం కోసము ఈఎస్ఐ హాస్పిటల్లో మెరుగైన వైద్యం తీసుకుంటున్నారు. అలాగే అలాంటి స్కీమ్ మాకు కూడా ఒకటి ఏర్పాటు చేసి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అంటే ఈఎస్ఐ అనేది జనరల్గా పిఎఫ్ ఈఎస్ఐ కట్టే వాళ్ళకి హాస్పిటల్లో అవకాశం ఉంటుంది, కానీ మీది సింగిల్ ప్రాక్టీస్ వాళ్ళంటే ఇద్దరు ముగ్గురు కానీ ఎక్కువ ఉంటారు. సో పిఎఫ్ ఈఎస్ఐ మీకు మ్యాండేటరీ కాదు, కట్టని పక్షాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో దీన్ని ఎట్లా చేయాలో ఒకసారి నేను చర్చిస్తాను. మీకోసం ప్రత్యేకంగా మిమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమైనా తీసుకురావాలా ఏంటనేది ఒకసారి నేను చర్చించిన తర్వాత స్పందిస్తానమ్మా దీని గురించి. థ్యాంక్ యూ, మంచి ఐడియా ఇచ్చావు. సో తప్పనిసరిగా ఎట్టు టేకప్ చేయాలో నేను చేస్తాను. ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను ఉచిత విద్య, నాణ్యమైన విద్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్. సో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఏంటంటే ప్రతి స్టూడెంట్ పేరండి మైలగాని శ్రీనివాసులు సార్. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి ఒక్క స్టూడెంట్కు 35,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తూ ఉంది, కానీ అది సరైన మార్గంలో కరెక్ట్ టైంకి అందకుండా ఉంది సార్. ఇంకో విషయం, దాని తరఫున అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వాళ్లకు సరైన వేతనము రావడం లేదు, దాని వలన నాణ్యమైన విద్యత అందడం లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ బుక్కులలో ఏదైతే ఉందో దాని గురించే వివరిస్తున్నారు లెక్చరర్స్. ప్రాక్టికల్గా విద్యార్థులకు ఏదైతే నేర్పిస్తే దాన్ని రాబోయే భవిష్యత్తులో విద్యార్థులు మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది, మంచి మంచి ఉద్యోగాలు పొందడానికి కూడా ఉందని నా అభిప్రాయం సార్. దీని గురించి దృష్టి సాధిస్తారని నేను కోరుకుంటున్నాను.